నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ సీనియర్ లీడర్ నవాజ్ మరియం ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ తొలి మహిళా సీఎంగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో సీఎం ఎన్నిక నిర్వహించారు. పిఎంఎల్ఎన్ పార్టీ అభ్యర్థిగా మరియం ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు గల సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ పార్టీ నుంచి రానా ఆఫ్తాబ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. అయితే ఎన్నికకు ముందు ఎస్ఐసీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో 327 సీట్లున్న సభలో మరియం 220 ఓట్లు సాధించి సీఎంగా ఎన్నికయ్యారు. 50 ఏండ్ల మరియం పిఎంఎల్ఎన్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాగా ఆమె తన తొలి ప్రసంగంలో దేవుడికి తన తండ్రి నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ తనకు ఓటు వేసిన చట్టసభ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి కూర్చునే సీట్లో కూర్చోవటం ఆనందంగా ఉందన్నారు.